అందరికీ ప్రభు పేరట షలోం. రాత్రంతా చేపలు పడితే ఒక్క చేప దొరకల, కానీ ఇప్పుడేమో వలలు పిగిలిపోయేంత చేపలు దొరికినాయి. కారణం తెలుసా అండి మీకు? రాత్రి పేతురు, యోహాను, యాకోబు వీళ్ళందరూ చేపలు పట్టినప్పుడు ఆ పడవలో యేసుక్రీస్తు లేడండి. ఇప్పుడు ఆ పడవలో యేసు ఉన్నాడండి. యేసు వారికి తోడుగా ఉన్నాడు కాబట్టి వారు పడిన ప్రయాసకు ప్రతిఫలం చూశారు. నీ జీవితంలో నువ్వు చేసే పనులలో ప్రతిఫలం చూడాలి అంటే యేసు నీకు తోడుగా ఉండాలి, యేసు నీతో ఉండాలి. అందుకే ఇందాక మనం చదివినప్పుడు మీరు నా యందు మీరును నిలిచి ఉన్నట్లయితే బహుగా ఫలిస్తారు. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. నువ్వు పాపం చేస్తున్నప్పుడు, నీ శరీరంలో పాపిష్టి అలవాట్లు ఉన్నప్పుడు, నీ శరీరాన్ని అపవిత్రమైన కార్యాలకు నువ్వు అప్పగిస్తున్నప్పుడు, వినో, చీకటి వెలుతురు కలిసి ఉండడం సాధ్యము కాదు. పాపము జరిగించే నీలో, పాపానికి తావిచ్చే నీ శరీరంలో, అపవిత్రమైన కార్యకలాపాలు జరుగుతున్న నీ జీవితంలో దేవుడు ఉండడం సాధ్యము కాదు. దేవుడు లేనప్పుడు నువ్వు విజయం సాధించటం కూడా సాధ్యం కాదు. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. ఈరోజు మన కల్వరి టెంపుల్లో ప్రతి ఒక్కరూ ఫలించాలి, అది దేవుడు కోరుకుంటున్నాడు. మనం ఫలించాలి అంటే బైబిల్ సెలవిస్తుంది, యేసును కలిగి జీవించాలి. పేతురు, యోహాను, యాకోబు చేపలు పట్టేవాళ్ళే. గలనీయ సముద్రం కొత్తేమీ కాదు, చేపలు పట్టడం కొత్తేమీ కాదు, వలలు వేయటం కొత్తేమీ కాదు. కానీ ఆ రాత్రి ఎంత ప్రయాసపడినా వారు చేపలు పట్టలేకపోయారు. నిరాశ నిస్పృహలో ఉన్నారో? ఈరోజు మనలో ఎవరైనా ఉన్నారా? నేను చాలా కష్టపడుతున్నాను, చాలా ప్రయాసపడుతున్నాను, రెక్కలు ముక్కలు చేసుకుంటున్నాను, నిద్రాహారాలు మాని మరీ ప్రయాసపడుతున్నాను, కానీ చేతిలో చిల్లి గవ్వ మాత్రం మిగలటం లేదు. ఎంత ప్రయాసపడినా, ఎంత కష్టపడినా, ఎంత రెక్కలు ముక్కలు చేసుకున్నా, ఎంతెంత దూరం ప్రయాణం చేసినా పైసా మాత్రం నాకు మిగలటం లేదు. ఒకవేళ అటువంటి స్థితిలో నువ్వు ఉన్నట్లయితే బహుశా నీ జీవితంలో యేసు లేడేమో. బహుశా నీ జీవితంలో నువ్వు చేసే ప్రయత్నాల్లో, నువ్వు చేసే పనులలో యేసు లేడేమో. యేసు లేకుండా నువ్వు ఏం చేసినా విజయం సాధించటం, ఫలించటం సాధ్యం కాదు. నువ్వు ఫలించాలి ఆశపడుతున్నాడు. నిరాశలో ఉన్నావు, నిస్పృహలో ఉన్నావు, ఉద్యోగం పోగొట్టుకుని ఉన్నావు, ఏం చేయాలో తెలియక చతికిల పడిపోయి ఉన్నావు, అటువంటి నువ్వు చేయాల్సిందని తెలుసా? దేవుణ్ణి కలిగి, దేవుని సహాయంతో నీ ప్రయత్నం నువ్వు చేయి. ఈరోజు మనలో ఎవరైనా ఉన్నారా? నిరుత్సాహ నిస్పృహలో, ఉద్యోగం పోగొట్టుకునో, లాభం పోగొట్టుకునో, మీరు పొందుకోవాలి అనుకుంటున్నటువంటి ఆశీర్వాదం అందలేదని చెప్పో నిరుత్సాహపడుతున్న వారు ఎవరైనా ఉన్నారా? అయితే విను, నీకు మెరుగైన జీవితం ఇవ్వడానికే ఒకవేళ దేవుడు ఆ ఉద్యోగాన్ని నీకు దూరం చేశాడేమో, నీకు మెరుగైన ఆశీర్వాదాన్ని పంచిపెట్టడానికే నీకు రావాల్సినటువంటి ఆ ఆర్డర్ని కావచ్చు, ప్రాజెక్ట్ కావచ్చు, కాంట్రాక్ట్ కావచ్చు, దేవుడు రాకుండా చేశాడేమో. నువ్వు చేయాల్సిందల్లా నీ దీనహీన స్థితిలో ప్రభు పాదాలు పట్టుకో. ఎందుకని? దేవుడు నిన్ను దీవించాలి ఆశపడుతున్నాడు. ఎందుకు దీవించాలనుకుంటున్నాడు? నువ్వు ఫలించాలి. బైబిల్లో యేసుక్రీస్తు సెలవిచ్చాడు, మీరు బహుగా ఫలించుట వల్ల తండ్రి మహిమపరచబడతాడు. యోసేపు ఫలించాడు, దేశమంతటికి ఆహారాన్ని పంచాడు. దావీదు ఫలించాడు, దేవుని చిత్త ప్రకారము దేశాన్ని పరిపాలించాడు. దానియేలు ఫలించాడు, రాజులకే సలహా ఇచ్చేవానిగా దేవుడు హెచ్చించాడు. నువ్వు ఫలించాలి దేవుడు కోరుతున్నాడు. సౌలుకు దేవుడు రాజ్యాన్ని ఇచ్చాడు, ఇష్టానుసారంగా జీవించి రాజ్యాన్ని కోల్పోయాడు, అవమానాన్ని మిగుల్చుకున్నాడు. ఏలియా తరువాత ఎలీషా గొప్ప ప్రవక్త, ఎలీషా తరువాత గెహజీ గొప్ప ప్రవక్త కావలసి ఉంది. కానీ సేవ చేస్తూనే సేవ ముసుగులో అన్యాయంగా సంపాదించడానికి అలవాటు పడిపోయాడు, కాబట్టి పతనమైపోయాడు, దేవుని నామానికి అవమానం తీసుకొచ్చాడు.
12 మంది శిష్యులలో 11 మంది భూమిని తలక్రిందులు చేయవారిగా పిలువబడ్డారు. కానీ ఒక్కడో గురువు గారిని అమ్మేసేటటువంటి ఒక దగాకోరుగా మిగిలిపోయాడు. తర్వాత ప్రాణం పోగొట్టుకున్నాడు. అతని పేరు యూదా ఇస్కరియోతు. రాజుగా ఉండే అవకాశం సౌలుకి ఇస్తే దాన్ని పాపము చేసి పోగొట్టుకున్నాడు. ప్రవక్త తర్వాత మరో ప్రవక్త కావలసినటువంటి గెహజీ సేవ ముసుగులో అక్రమముగా జీవించడం మొదలుపెట్టి ఆ పిలుపును పోగొట్టుకున్నాడు. శిష్యులలో ఒకటిగా, అపోస్తులలో ఒకటిగా మిగలవలసినటువంటి యూదా ఇస్కరియోతు లోకరక్షకుణ్ణి అమ్మివేసి భ్రష్టుడిగా మిగిలిపోయాడు. అర్థమవుతుందా? సౌలుకు దేవుడెవరో తెలుసు, గెహజీకి దేవుడెవరో తెలుసు, యూదాకు లోకరక్షకుడు ఎవరో తెలుసు. తెలిసి కూడా భ్రష్టులైపోయారు. కారణం తెలుసా? వారు చేయకూడని పనులు చేశారు. నీకు దేవుడెవరో తెలుసు, అయినా భ్రష్టుడు అవుతున్నావా, అయినా దుష్టుడు అవుతున్నావా, అయినా దేవునికి దూరం అవుతున్నావా? జాగ్రత్త. దేవునికి దూరం అయినట్లయితే నీ జీవితంలో నువ్వు ఫలించడం సాధ్యము కానే కా. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, నువ్వు మమ్మల్ని దీవిస్తావు, దీవించాలని ఆశపడుతున్నావు. ఎందుకని? మేము బహుగా ఫలించాలి అని. ఎందుకని? మా ఫలాలు ఇతరులు చూడాలి అని. ఎందుకని? మేము పంచిపెట్టాలి అని. ఈరోజు మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడావు. నీకు వేరుగా ఉండి మేము ఫలించలేము నాయన. నీతో ఉంటేనే, నీలో ఉంటేనే మేము బహుగా ఫలిస్తాం. నిన్ను కలిగి జీవించే జీవితం మాకు దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.